వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో తనకు అవకాశం ఇవ్వాలన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇమాంపేటలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్రం పథకాలను ప్రజలకు వివరించారు సంకినేని. అతని అనుచరులు చేస్తున్న అక్రమాల్లో ఈయనకు వచ్చిన డబ్బులతో ఈరోజు ఎన్నికల్లో అధికారాన్ని ఉపయోగించి డబ్బు ధనబలంతో గెలవాలనుకుంటున్నారు. అందుకే నేను ఒకటే విన్నవించుకునేది, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అవినీతి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి గారి అండదండలతో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసింది సంకినేని భారతీయ జనతా. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పారదర్శకత కలిగిన ప్రభుత్వం, అవినీతి లేని పాలన అందించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రైల్వే మార్గం కావాలన్నా, సిక్స్ లైన్ కావాలన్నా, అండర్ పాస్లు కావాలన్నా ఈరోజు ఐటీ హబ్తో పాటుగా పరిస్థితి